హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి తొలి కథ స్టాప్ అవుతుంది కదండి దానికోసం అని ఒక ఐదు రకాల ఇక్కడ నేను రెసిపీస్ చూపించబోతున్నానండి ప్రసాదాలు ముందుగా వచ్చేసేసి పేలాల పిండి అనమాట పేలాల పిండి ఒకటి జొన్నలతో చేస్తారు ఇంకోటి వచ్చేసేసి నార్మల్గా పుట్నాలు వేసి ప్రిపేర్ చేస్తారు అవి రెండు రకాలు చూపిస్తానండి కొంతమంది ఏంటంటే పేలాలు కూడా పెడతారనమాట పేలాలు ఈ పిండ్లు ఇవి పెడుతూ ఉంటారు అంటే కొంతమంది పేలాల పిండి పెడతారు కొంతమంది పేలాలు అండ్ పేలాల పిండి ఇట్లా పెడుతూ ఉంటారు ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసేసి మీకు నార్మల్గా పుట్నాలు ఎండు కొబ్బరి ఇవి వేసి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఇది అయితే చాలా ఈజీ అండి మనకు అప్పటికప్పుడు టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ పిండి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఏంటంటే ఒక కప్ వచ్చేసేసి పుట్నాలు తీసుకున్నాను ఏ కప్పుతో అయితే పుట్నాలు తీసుకుంటాము సేమ్ అదే కప్పు మెజర్మెంట్స్ చూపిస్తున్నాను ఇక్కడ నేను అదే కప్పుతో ఒక కప్పు వచ్చేసేసి బెల్లము అలాగే ఒక హాఫ్ కప్ వచ్చేసేసి ఎండు కొబ్బరి ఇది పర్ఫెక్ట్ కొలతండి ఇంతకంటే ఎక్కువ యాడ్ చేసి మాత్రం స్వీట్ ఎక్కువగా ఉంటుంది తినలేరు ఒక కప్పు పుట్నాలకి ఒక కప్పు బెల్లము హాఫ్ కప్ వచ్చేసేసి ఎండు కొబ్బరి అనమాట ఇక్కడ ఎండు కొబ్బరి మాత్రమే యూజ్ చేయాలి ఎండు కొబ్బరి అలాగే ముందుగా పుట్నాలు అనేది మిక్సీ పట్టేసేసుకుంటున్నాను నెక్స్ట్ బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా ఒకేసారి బెల్లం యాడ్ చేస్తే ఏంటంటే మనకి ఇది మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం పీస్ పీసులుగా అలానే ఉండిపోతుంది అనమాట నెక్స్ట్ ఇందులోకి ఒక మూడు లేదా నాలుగు ఇలాచే యాడ్ చేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా పట్టేసేసుకోవాలి ఈ విధంగా మరి ఈ మెత్త కొత్తగా ఉండేటట్టు కాకుండా కొంచెం బరుకుగా ఉండట్టు చూసుకోండి టేస్ట్ అలా అయితేనే బాగుంటుంది పట్టుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను కదా బెల్లం తురుము అది కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ ప్రసాదం మాత్రం ఈజీగా ఎవరైనా సరే ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చు అనమాట చిటికలో ప్రిపేర్ చేయొచ్చు ఎక్కువ టైం కూడా పట్టదనమాట ఈ విధంగా కొంచెం బరుకుగా పట్టేసేసుకోవాలి పట్టుకున్న దాన్ని ఒక కప్లోకి తీసేసుకొని మనం ప్రసాదం నైవేద్యంగా స్వామి దగ్గర పెట్టేసేసేయడమే మనం కావాలనుకుంటే పైనించి కొంచెం జీడిపప్పు బాదం పప్పు అండ్ కిస్మిస్ పీసెస్ని యాడ్ చేసేసుకోవచ్చు ఇది ఇలానే తీసుకున్నా కానీ చాలా మంచిదండి హెల్త్కి వచ్చేసేసి నార్మల్గా ప్రసాదంగా కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఈ పిండి వచ్చేసేసి ఆల్రెడీ మనకి ఒక రకం ప్రసాదం అనేది రెడీ అయిపోయింది ఇక్కడ నేను ఐదు రకాలు చూపిస్తున్నాను అనమాట ముందుగా వచ్చేసి మనకి పిల్లాల పిండి రెడీ అయిపోయింది కదా దీన్ని వచ్చేసి పుట్నాల పిండి అంటామండి సారీ నెక్స్ట్ పిండి చూపిస్తాను ఇక్కడ పిల్లాల పిండి ప్రిపేర్ చేసుకోవడానికి నేను జొన్నలు తీసుకున్నాను ఒక కప్పు మనం ఈ ప్రసాదం నార్మల్ టైంలో అంటే పర్లేదు కానీ ఈ ప్రసాదం ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం జొన్నలు అనేది క్లీన్ చేసుకోవాలన్నమాట అది అనేది ఇక్కడ చూపిస్తాను నేను ఈ విధంగా మనం పిల్లలు అనేది చేసుకోవాలి ఈ జొన్నల్ని జొన్నలు వచ్చేసేసి మనకి మొత్తం పిల్లాలుగా రావాలంటే చాలా క్రిస్పీగా ఉండాలండి అండి బాగా గట్టిగా ఉండాలన్నమాట జొన్నలు మెత్తగా అనేది అసలు ఉండకూడదు నెక్స్ట్ మనం చేసుకున్న పేలాలతో పిండి అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇది పేలాల పిండి అనమాట ఇది చాలా ఇష్టమైన ప్రసాదం అని చెప్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువుకి తొలైకాదశి రోజు మాత్రము ముందుగా చూపించాను కదా అది లేదా ఇది కంపల్సరీ మాత్రం ప్రిపేర్ అయితే చేస్తారండి ఈ రెండు ప్రసాదాల్లో ఏదైనా ఒక్కటి ఒక్కటి చేసి దేవుడికాడ పెట్టినా కానీ నైవేద్యంగా చాలా మంచిది అనమాట ముందుగా వచ్చేసేసి ఈ జొన్న పేలాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం తర్వాతకి పిండి ప్రిపేర్ చేద్దాం అనమాట జొన్న పేలాల కోసం నేను ఇక్కడ ఒక కప్పు వరకు జొన్నలు తీసుకున్నాను ముందుగా నెక్స్ట్ వచ్చేసేసి ఒక గిన్నెలో ఒక హాఫ్ గిన్నె వరకు నీళ్ళు తీసుకున్నానండి నీళ్ళు అనేది బాగా మరిగిన తర్వాత జొన్నల్ని వేసి తీసేసి క్లీన్ చేసుకోవాలన్నమాట జొన్నలు అనేది నార్మల్గా కడగడం కంటే ఈ విధంగా అయితే చాలా బాగా క్లీన్ అవుతాయి ఒకవేళ పేలాలు చేయాలి అంటే కంపల్సరీ ఈ ప్రాసెస్ ఫాలో కావాలా అంటే అదే ఏమి అవసరం లేదు ఇది కేవలం మనం జొన్నల్ని ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాం అనమాట ప్రసాదంగా పెడుతున్నాం కదా జొన్నలు దేవుడికి కొంచెం క్లీన్ చేసుకోవడానికి కానీ ఇలా ప్రిపేర్ చేస్తున్నాము పేలాలు కావాలంటే మనం బాగా అంటే పురుగులు కానీ లేదా ఏమైనా తారకులు అంటే కొన్ని పేలవు కదా మనకి లాగా అట్లా పేలని ఉంటాయి కదా అట్లా తాలికలు అంటారు వాటిని అవి సరిగ్గా ఉండవు అనమాట జొన్న గింజలు అనేది గట్టిగా ఉండదు అలాంటివి ఏంటంటే ఈ వాటర్లో పోసినప్పుడు ఇలా పైకి వస్తాయి అనమాట అవి పైనుంచి పైనుంచి తీసేసుకోవాలి మనకి జొన్నలు క్లీన్గా ఉన్నాయనుకోండి బాగా ఎండి క్లీన్గా ఉన్నాయనుకోండి అనేవి ఈజీగా వచ్చేసేస్తాయి హాట్ వాటర్లో వేయాల్సిన అవసరం కూడా లేదనమాట కొంచెం ఏమైనా తేడాగా కనిపిస్తున్నాయి మనకి జొన్నలు అనుకుంటే ఈ విధంగా ఒకసారి హాట్ వాటర్లో వేసేసుకుంటే మనకి పైకి వచ్చేస్తాయండి జొన్నలు గింజ గట్టిగా లేదు అది అనేది మనం ఒకవేళ పిలాలు చేసుకోవాలన్నా కానీ మాడిపోతాయి ఒక పొంగు రానిచ్చి ఆఫ్ చేసే సరిపోతుంది ఎక్కువైతే ఉడకకూడదు ఎక్కువ ఏంటంటే మనకి పిలాలు సరిగ్గా రావన్నమాట ఒక పొంగు అలా వచ్చేసేస్తే ఆ పైనంతా క్లీన్ చేసేస్తున్నాను అనమాట మొత్తం తీసేసుకోవాలి పైదంతా మొత్తం తీసేసుకొని ఒక పొంగు రాణిస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి జడి ఇది జల్లిబుట్లోకి వేసేసుకొని ఇంకా ఆర పెట్టేసేసుకోవాలి ఈ జొన్నలు ఇవి మనం ఇంట్లో బయట ఎండకి ఆర ఏం లేదండి ఇంట్లో నార్మల్గా ఫ్యాన్ గాలికి పెట్టేసేసుకున్న సరిపోతుందనమాట ఇక్కడ నేను ఒక పొంగురానిచ్చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసుకున్న వెమ్మటే ఒక జల్లీలోకి తీసేసుకుంటున్నాను మొత్తం నేను ఎక్కువసేపు అయితే ఉంచకూడదు ఎందుకంటే మెత్తగా అయిపోయినాయి అనుకోండి జొన్నలు మనకి పిల్లలు అనేది సరిగ్గా రావన్నమాట ఆ జొన్నలు అనేది మెత్తపడకుండా చూసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ మెత్తపడితే మనకి పిల్లలు అనేది సరిగ్గా రావు అందుకని చెప్పేసి ఎమ్మట తీసేసుకొని కొద్దిగా చన్నీ అప్లై చేసేసుకుంటున్నాను అంటే అదే గిన్నెలో కొద్దిగా చన్నీళ్ళు తీసేసుకొని పైనుంచి వేసేసుకున్నాను ఇంకా ఈ జొన్నల్ని ఆరిపెట్టేసుకోవాలన్నమాట ఇంట్లో మామూలుగా ఒక క్లాత్ని తీసేసి ఫ్యాన్ గాలికి ఆరిపెట్టుకున్నా కానీ ఈజీగా ఆరిపోతాయి నార్మల్గా ప్రసాదంగా కాదండి హెల్త్ అనేది జొన్నలు అనేది చాలా మంచిది అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్లో కూడా చాలా మంచిదండి హెల్త్ జొన్నలు అనేది నార్మల్గా ఇట్లా పేలాలు కానీ ఇట్లా పిండి కానీ జొన్న పేలాల పిండి ఉంది కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనం మామూలుగా ముద్దల్లాగా చుట్టుకోవచ్చు లేకపోతే జొన్న పేలాలతో చిక్కిలు అంటే పల్లి పట్టి ఇట్లా చేసుకుంటాము అలా జొన్న పేలాలతోటి మనం పట్టీ కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది చిక్కీ చేసుకున్నా కానీ హెల్త్కి మంచిది కాబట్టి ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటే చాలా మంచిది ఇక్కడ నేను మొత్తం ఒక టవల్ క్లాత్ మీద ఆరవేసుకుంటున్నానండి జొన్నలన్నీ ఎంత పలచగా వీలైతే అంత పలచగా చేసేసుకొని ఆరపెట్టేసేసుకోవాలన్నమాట ఆ జొన్నులు మొత్తం మొత్తం అంటే ఇందులో తేమ అనేది లేకుండా చూసుకోవాలండి తేమ్ అనేది లే కుండా మనకి మొత్తం ఆరిపోవాలి ఆరిపోయాక మనకి పేలాలు ప్రిపేర్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది అనమాట ఇక్కడ నేను మొత్తం క్లాత్ మీద పల్చగా వేసేసుకుంటున్నాను అనమాట తొందరగా ఆరిపోతుంది ఇలా అని చెప్పేసి మొత్తం పల్చగా అప్లై చేసేసుకుంటున్నాను క్లాత్ మీద అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మేము ఈ విధంగా చేస్తాము ప్రిపేర్ చేస్తాము అని తెలియజేయడం మాత్రమే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఇలానే చేస్తారు ప్రతి ఒక్కళ్ళని మాత్రం నా ఉద్దేశం కాదు ఒక్కొక్కరి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అలా అనమాట ఎవరు చేసే విధానంలో వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు దేవుడికి మేము మాత్రం ఈ విధంగా ప్రిపేర్ చేస్తాము నాకు తెలిసి ఒక నైంటీ పర్సెంట్ మెంబర్స్ అయితే ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారని నా ఉద్దేశం అనమాట నేను చూసిన విన్న ప్రకారం మాత్రం చాలామంది ఈ విధంగానే జొన్న పిల్లలు ప్రిపేర్ చేస్తారు మేము ఇప్పటి నుంచి కాదు నేను నా చిన్నపిల్లప్పుడు మా నాయనమ్మ వాళ్ళు కూడా ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ అనమాట ఈ ఇక్కడ మనం మొత్తం ఆరిపోయినాయండి మొత్తం సపరేట్ గిన్నెలోకి తీసేసుకున్నాను అనమాట మళ్ళీ నెక్స్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని బాగా వేడి కావాలండి అండ్ గిన్నె వచ్చేసేసి ఏ గిన్నె పెట్టుకున్న కళాయి కదా మనం ఏ గిన్నె పెట్టుకున్నా కానీ బాగా తిక్గా ఉంటాడు చూడండి అందంగా ఉండేదైతే మనకు పర్ఫెక్ట్గా పేలుతాయి అన్నమాట పిల్లలు అనేది ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలాంటివి చూసిన అవసరం లేదు ఓన్లీ కొద్ది కొద్దిగా జొన్నలు వేసుకుంటూ ఇలా స్టవ్ అనేది హైలోనే ఉంచుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా బాగా ఫ్రై చేస్తూ ఉంటే మనకి జొన్నలు పేలుతూ ఉంటాయి అనమాట మనకి ఆ పేలాలు అనేవి రెడీ అవుతూ ఉంటాయి స్టవ్ అనేది హైలోనే ఉంచాలండి మెయిన్ ముందుగా ఏంటంటే స్టవ్ అనేది హైలోనే ఉంచుకోవాలి మనకు ఒక్కసారి పేలాలు పేలుతూ పేలడం స్టార్ట్ అయినాయి అనుకోండి స్టవ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి మరి స్లిమ్లో పెట్టేసారనుకోండి అవి అక్కడే మాడిపోతాయి మనకి పేలాలన్నాయి అంటే జొన్నలు పేలాలన్నాయి ఓపెన్ కాకుండా అలానే ఆగిపోతాయి అనమాట ఇక్కడ నాకు స్టార్ట్ అయ్యిందండి పెళ్ళము నెక్స్ట్ మూత పెట్టేసేసుకున్నాను ఈ విధంగా మూత పెట్టేసేసుకొని స్టవ్ అనేది మీడియంలో అడ్జస్ట్ చేసుకోండి హైలో పెట్టుకుంటే మాత్రం అంటే ఎమ్మటే మనం తీసుకునే లోపే కొంచెం అడుగు మాడినట్టు అయిపోతుంది అనమాట అలా కాకుండా ఉండాలంటే కొంచెం మీడియంలో పెట్టేసేసుకోండి కొంచెం తక్కువ హీట్ ఉందనుకోండి అంటే కింద మాడే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి ఇక్కడ ఈజీగానే పేలిపోతాయండి కానీ వేయించుకునేటప్పుడు మాత్రం కొద్ది కొద్దిగా ఒకేసారి వేసేయకుండా జొన్నలు మొత్తము కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం అటు ఇటు ఫ్రై చేసుకుంటూ ఉంటే ఈజీగా పేలిపోతాయి అనమాట జొన్నలు ఇక్కడ రెడీ అయిపోయాయండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి అటు ఇటు కదిపి ఎక్కువసేపు అలానే వదిలేసామనుకోండి మనం ఇంకా పేలుతున్నాయి కదా అని వదిలేస్తే అడుగు మాడిపోతుందనమాట చూసుకొని ఎమ్మటెమ్మటే తీసుకుంటూ ఉండాలి లేదా నల్లగా అయిపోతాయి జొన్నలు అనేవి అడుగున ఇక్కడ నాకు రెడీ అయిపోయాయి నేను తీసేసుకుంటున్నాను అనమాట కొంచెం సైడ్ కనుక్కున్నాను అలానే అడుగునే ఉంటే మాడటం ఎక్కువ మాడుతుందని చెప్పేసి కొంచెం సైడ్ కనుక్కొని మొత్తం సపరేట్గా తీసేసుకుంటున్నాను గిన్నెలోకి మనం ఈ విధంగా తీసుకునే టైంలో కూడా స్టవ్ అనేది స్లిమ్లో కానీ మీడియంలో కానీ ఉంటుంది చూడండి నెక్స్ట్ మళ్ళీ జొన్నలు వేసుకునే టైంలో స్టవ్ అనేది హైలో పెట్టేసేసుకొని జొన్నలు వేసేసుకొని ఇంకా బాగా కలపాలన్నమాట జొన్నలు వేసేయంగానే అలానే వదిలేసినా మాడిపోతాయండి జొన్నలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్ నాన్ స్టాప్గా కలుపుతూ ఉంటే మనకి పిల్లలనే అనేది స్టార్ట్ అయిపోతాయి అనమాట పేలాలు స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కలపడానికి అవ్వదు కదా మూత పెట్టేసేస్తే మనకి పైకి ఎగిరిపడకుండా మనకి కరెక్ట్గా అందులోనే కరెక్ట్గా మనకి పేలాలు అనేవి రెడీ అయిపోతాయి ఇదే ప్రాసెస్లో మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని పేలాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఇప్పుడు ఒక కప్పే చేస్తున్నాం కదండి ఒక కప్పుకి మనకి దగ్గర దగ్గర ఒక ఐదారు కప్పుల పైన వస్తాయి అనమాట పేలాలు ఒక కప్పు జొన్నలకి తక్కువ తక్కువ వచ్చేసేసి ఒక ఎనిమిది ఎనిమిది నుంచి ఒక పది కప్పుల పేలాలు వస్తాయండి మనకి మనం కావాలనుకుంటే ఈ పేల డైరెక్ట్గా ఇలానే తీసుకోవచ్చు కొంచెం లైట్గా అంటే ఇలా వేడి కళాయిలో నుంచి తీసేసినామట ఆ వేడి వేడిగా ఉన్నప్పుడు కొంచెం కారము అండ్ కొంచెం కావాలనుకుంటే చాట్ మసాలా యాడ్ చేసేసుకొని ఇలా కావాలన్నా ఇలానే తినేయచ్చు అనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చాయి అసలుకి మల్లెపూలు లాగా పేల్లాలు వచ్చేసేసి వీటిని వచ్చేసేసి నెక్స్ట్ పౌడర్ చేసేసుకోవాలన్నమాట తొలైకాదాశి రోజుగా ఈ పౌడర్ మాత్రం చాలా ఇష్ట ఇష్టంగా పెడతారండి దేవుడికి నైవేద్యంగా చాలా ఇష్టమైన నైవేద్యం అని చెప్తూ ఉంటారనమాట ఇక్కడ నేను పేలాలకి నేను బెల్లం తీసుకున్నాను ఇక్కడ నేను వచ్చేసేసి జొన్నలు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో బెల్లం కూడా అంతే క్వాంటిటీ తీసుకుంటాం అనమాట ఇది లైట్ స్వీట్ ఉంటుంది మరి ఎక్కువ స్వీట్ కావాలంటే కొత్త బెల్లం యాడ్ చేసుకోవచ్చు ముందుగా మిక్సీ జార్లో ఒక నాలుగైదు ఇలాచి యాడ్ చేసేసుకొని పేలాలు ఉన్నాయి కదా అవి ముందుగా యాడ్ చేసేసుకోవాలన్నమాట ముందుగా ఏంటంటే పేలాలు పౌడర్ చేసుకున్న తర్వాత బెల్లం యాడ్ చేసేసుకోవాలి పేలాలు పౌడర్ చేసుకోకుండా డైరెక్ట్ బెల్లం యాడ్ చేసుకున్నాం అనుకోండి సరిగ్గా పౌడర్ కాదు ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి ఈ విధంగా కొంచెం బరుకుగా ఉండాలండి ఈ పేలాల పొడి అనేది మరీ మెత్తగా లేకుండా చూసుకోండి మరీ మెత్తగా అయితే మనకి అంత టేస్ట్ చనిపించదు కొంచెం బరుకుగా తగులుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట నెక్స్ట్ కొద్ది కొద్దిగా బెల్లం యాడ్ చేసేసుకుంటూ ఇంకా మిక్సీ పట్టేసేసుకోవడమే ఒకసారి మనం పిల్లలు మిక్సీ పట్టేసేసుకొని నెక్స్ట్ మళ్ళీ బెల్లం వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసేసుకుంటే మనకి పిల్లాల పిండి అనేది రెడీ అయిపోయింది ఇందులో ఎండు కొబ్బరి కానీ ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఇలానే తీసుకోవాలి చాలా మంచిది హెల్త్కి మాత్రం టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పౌడర్ అంతా మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ మనం మిక్సీ పట్టేసేసుకోవచ్చు ఏంటంటే ఫస్ట్ కంపల్సరీ పేలాలు మాత్రం పట్టాలి డైరెక్ట్ బెల్లం వేసేయకుండా ముందుగా పేలాలు పట్టుకొని పౌడర్ లాగా ఆ తర్వాతకి బెల్లం యాడ్ చేసేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మేమైతే చిన్నపిల్లలప్పుడు ఈ పౌడర్ కోసము అసలు ఎంత కొట్టుకునే వాళ్ళమో టీ గ్లాసులలో వేసుకొని చిట్టి చిట్టి స్పూన్స్ ఉంటాయి కదా వాటితో తినేవాళ్ళం అనమాట తినేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తినాలి ఈ పౌడరు కొంచెం ఏమైనా పడ్డదనుకోండి అసలు గొంతంత మంటలేస్తుంది అనమాట అందుకని మరీ మెత్తగా అయితే అసలు ఇది గొంతులో పడుతుంది కురబోతుంది మంట వస్తుంది ఇట్లా ఒక్కొక్కసారి ఊపిరి ఆగిపోయేది కూడా జరుగుతుందని చెప్తుంటారనమాట మా పెద్దవాళ్ళు ఇక్కడ పౌడర్ అనే ప్రసాదం అనేది మనకి రెడీ అయిపోయింది పిల్లల పొడి ముందుగా ఒకటి చూపించాను కదా ఇది సెకండ్ ప్రసాదం వచ్చేసి పిల్లల పొడి ఇది మాత్రం చాలా అంటే చాలా ఇష్టమైన నైవేద్యం అండి శ్రీ మహా విష్ణువుకి మాత్రము మెయిన్ ఏంటంటే తొలైకాదశి రోజున మాత్రం కంపల్సరీ చేసి పెడుతూ ఉంటారనమాట విష్ణువుకి ప్రసాదాన్ని మేము ఒకవేళ ఒక మూడు రకాలు ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాము అనుకుంటే మాత్రం ఒకటి పేలాలు పెట్టేసేయండి ప్రసాదంగా రెండు వచ్చేసేసి మనం ఈ పేలాల పిండి ప్రిపేర్ చేసాం కదా ఇది నెక్స్ట్ మూడు వచ్చేసేసి ఫస్ట్ చూపించాను కదా పుట్నాల పొడి అది ఈ మూడు పెట్టేసేసుకుంటే మీకు ఎలాంటి డౌట్స్ కానీ ఎలాంటివి లేకుండా ఈ మూడు పెట్టేసేసుకుంటే సరిపోతుంది ప్రసాదం కింద ఎక్కువ చేయలేము అన్నప్పుడు ఈ మూడు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట లేదు మేము ఇన్ని ప్రిపేర్ చేయలేము ఒకటే ప్రిపేర్ చేయగలము అనుకుంటే మాత్రం పెలాల పిండి పెట్టండి లేదు మాకు అంత టైం లేదు పెలాల పిండి పెట్టడానికి అనుకుంటే మాత్రము ఈ పుట్నాల పిండి చూపించాను కదా అది పెట్టండి నెక్స్ట్ వచ్చేసేసి స్వీట్ పొంగల్ అండి నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి స్వీట్ పొంగల్ నాకు తెలిసి చాలామంది ఏంటంటే ప్రసాదంగా అంటే ఎక్కువ శాతం ప్రిఫర్ చేసేది స్వీట్ పొంగల్ అనమాట ఈ పొంగలను వండి పెట్టేసేస్తూ ఉంటారు ప్రసాదంగా మేము ఏ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తామనేది వీడియోలు చూపిస్తాను ముందుగా బియ్యము అండ్ పాలు తీసుకున్నాను నెక్స్ట్ బెల్లం తీసుకున్నాను అనమాట ఈ బియ్యాన్ని ముందుగా క్లీన్ చేసుకోవాలండి ఇక్కడ ఆయన వచ్చేసేసి ఒక ఐదు గుప్పెలు బియ్యం తీసుకుంటున్నాను అనమాట నార్మల్గా అయితే మూడు టీ గ్లాసులు కానీ ఐదు టీ గ్లాసులు అట్లా తీసుకోవాలి లేదా ఇట్లా గుప్పెళ్లతో తీసుకోవాలి అండ్ నార్మల్గా ఒక గ్లాస్ అట్లా పొయ్యకూడదు అనమాట ప్రసాదం పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక టీ గ్లాస్ అట్లా పెట్టకూడదు ఒక మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ అలా పెడుతుంటారు లేదు మన టీ గ్లాస్ కంటే తక్కువ పెట్టాలనుకుంటున్నామంటే ఈ విధంగా గుప్పెలతోటి అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ పెట్టేసేసుకోవచ్చు ఇక్కడ నేను బియ్యం అన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఫస్ట్ వీటిని క్లీన్ చేసుకుంటున్నాను అనమాట వీటిని క్లీన్ చేసి పెట్టేసేసుకొని నెక్స్ట్ పాలు పెట్టేసేసుకోవాలండి గిన్నెలో పొయ్యి మీద ఇక్కడ ప్రసాదానికి మేము సపరేట్ గిన్నెలో ప్రిపేర్ ప్రసాదం అనేది ప్రిపేర్ అనమాట ఆ గిన్నె క్లీన్ చేసి తీసుకున్నాను ఈ గిన్నెలో ముందుగా నేను పాలు పెట్టేసేసుకుంటున్నాను డైరెక్ట్గా పాలు పెట్టుకుంటే అడుగు అనేది మారుతుంది కాబట్టి ఫస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని నెక్స్ట్ పాలు అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ వాటర్ కూడా నేను కొద్దిగా ఒక టీ గ్లాస్ యాడ్ చేశానండి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయలేదు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని నెక్స్ట్ పాలు అనేది యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ పాలు వచ్చేసేసి నేను లీటర్ వన్ లీటర్ ప్యాకెట్ ఈ పాలు మొత్తం యాడ్ చేసేస్తున్నానండి ఈ లీటర్ పాలకి నేను తీసుకున్న బియ్యానికి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇక్కడ నేను పొంగలంటే చాలామంది ఏంటంటే నార్మల్గా బెల్లము పాలు ఇట్లా నార్మల్గా వాటర్లో వేసి ఉడికించుకుంటే సరిపోతుంది కదా అనుకుంటుంటారు కాదు ప్రసాదంగా ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో పాలు మాత్రమే వేసి ప్రిపేర్ చేసేసుకోవాలి మనం నార్మల్గా వాటర్లో మరిగించు వేసుకొని బియ్యం డైరెక్ట్ వేసేసుకొని లాస్ట్లో పొద్దు కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటే అది ప్రసాదం కాదండి నార్మల్ అనమాట అమ్మవారికి ప్రసాదం పెట్టేటప్పుడు కొంచెం టేస్టీగా అంతేకాకుండా భక్తి శ్రద్ధలతోటి చేయాలి అని అంటూ ఉంటారు కదా పెద్దలు కూడా ఇక్కడ పాలనేది ఒక పొంగు వచ్చేసేసి బాగా మరుగుతున్నాయండి ఇలా మరిగే టైంలో ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యము ఆ బియ్యం అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట పాలల్లో పాలల్లో బియ్యం యాడ్ చేసేసుకొని ఈ పాలల్లో మాత్రమే ఈ బియ్యాన్ని ఉడికించుకోవాలి బాగా అలా అయితేనే మనకి పొంగలనేది పర్ఫెక్ట్గా వస్తుంది ప్రసాదం కిందికి చాలామంది ఏంటంటే నార్మల్ వాటర్లో ఉడికిచ్చేసేసుకొని లాస్ట్లో పాలు యాడ్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఈ విధంగా ప్రసాదం నైవేద్యంగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసేసి కొంతమంది కొంచెం అంటే అన్నం మనం రైస్ నార్మల్గా ఎలా వండుకుంటామో అలా కూడా వండి పెడుతూ ఉంటారు పొంగలన్నం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు మేము మాత్రం మెత్తగా వండుతామండి పొంగలనేది కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట అలా అయితేనే పొంగలు మేము ప్రసాదంగా పెడతాం నైవేద్యంగా మామూలుగా మనం అన్నం వండుకున్నట్టు అట్లయితే ప్రిపేర్ చేయము మేము కొంచెం మెత్తగా ప్రిపేర్ చేస్తాము బియ్యం యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకొని మనకి బియ్యం అనేది మొత్తం మొత్తం దగ్గరకు ఉడికిపోవాలండి పాలనేది మొత్తం అబ్జర్వ్ చేసేసుకో అన్నం నార్మల్గా ఎలా ఉడుకుతుంది అలా దగ్గరకు ఉడికిపోవాలన్నమాట ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి ఈ విధంగా నాకు మొత్తం దగ్గర పడిపోయింది అనమాట రైస్ వచ్చేసేసి మెత్తగా ఉడికింది దగ్గరికి వచ్చేసేసింది పాలల్లో మనం ఈ విధంగా పాలల్లో ఉడికిచ్చేదాన్ని ఎక్కువగా ప్రసాదంగా పెట్టాలండి నార్మల్గా వాటర్లో ఉడికిచ్చేసేసి అది ప్రసాదంగా పెట్టకూడదు నా ఉద్దేశం అనమాట పాలల్లో బియ్యం ఈ రకంగా ఉడికిస్తేనే మనం చేసే ప్రసాదానికి కూడా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా చాలామంది అయ్యవార్లు అంటే పంతులు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా నార్మల్గా ప్రసాదం అంటే ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత శుద్ధిగా అది చేస్తేనే చాలా దానికి తగ్గ ఫలితం ఉంటుంది అని చెప్పేసేసి ఈ విధంగా ముందుగా మెత్తగా ఉడికిచ్చేసేసుకోవాలి ఉడికించుకున్న తర్వాత ముందుగా బెల్లం చూపించాను కదా ఆ బెల్లాన్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా దంచేసేసి ఈ రైస్లోకి ఆ బెల్లాన్ని అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం గడ్డలు గడ్డలుగా ఉండేటట్టు చూసుకోండి బెల్లంలో మనకి ఇది కరిగే లోపు మనకి అన్నము ఇదంతా బెల్లం ఇదంతా బాగా కలిసి ఉడికిపోతుంది అనమాట కొంచెం గడ్డలు గడ్డలు ఉన్నాయి కదా అదంతా కరిగి మొత్తం బెల్లము అండ్ పాలు అండ్ రైస్ ఇవంతా బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయేసేసి మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ నేను ఎంత క్వాంటిటీ అయితే నేను బియ్యం తీసుకున్నానో అంతే క్వాంటిటీతో బెల్లం కూడా తీసుకున్నానండి అంటే మనం మామూలుగా బెల్లం తురుము బియ్యం అట్లా టీ గ్లాసులతో ఎట్లా తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట బెల్లము అండ్ వచ్చేసేసి బియ్యము రెండు ఒకే క్వాంటిటీ తీసుకున్నాను పాలు మాత్రము ఒక్క టీ గ్లాస్కి ఒక ఐదారు టీ గ్లాస్ల చొప్పున తీసుకున్నాను ఇక్కడ నేను అంటే ఫస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నానంటే అది అడుగు మాడకుండా పాలు డైరెక్ట్ యాడ్ చేసేస్తే అడుగంతా మాడిపోతుంది కదా పాలకి అలా కాకుండా ఉండడానికి ముందుగా డైరెక్ట్గా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి దానిపైన పాలు యాడ్ చేసుకున్నాను బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత అలానే వదిలేకుండా ఒక టూ మినిట్స్ ఒకసారి అలా కలుపుతూ ఉండాలన్నమాట అలానే వదిలేస్తే మనకి అడుగు అనేది మాడే అవకాశం ఉంటుంది అలా మాడకుండా ఉండాలంటే టూ మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉంటే మనకి అయిపోతుంది మనం కొంచెం లూజ్గా ఉందే అని కూడా ఆలోచించిన అవసరం లేదు ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందనమాట మరి ఎక్కువ లూజ్గా లేకుండా చూసుకోండి ఇంకెక్కువ లూజ్గా ఉందనుకోండి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అలా ఉడికిచ్చేసేసుకోండి కొంచెం గట్టి పడుతుంది ఇక్కడ నేను కొంచెం లూజ్గానే ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ నాకు మొత్తం పర్ఫెక్ట్గా మగ్గిపోయింది అనమాట లాస్ట్లో వచ్చేసి కొద్దిగా ఒక రెండు మూడు ఇలాచిని కొంచెం కచ్చపచ్చగా దంచేసేసి యాడ్ చేసేస్తున్నాను ఇలాచి యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలానే ఉంచి ఉడికిచ్చేసుకోవాలి ఈ ఫ్లేవర్ అంతా మనకి రైస్ పట్టేసేసి చాలా బాగుంటుంది అనమాట రైస్ వచ్చేసేసి అందుకనే ఒక టూ మినిట్స్ అలానే ఉడికిచ్చేసేసుకోవాలి ఇలాచి యాడ్ చేసేసుకొని నేను మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను కలుపుకున్న తర్వాత ఇందులో మనము ఏమన్నా అంటే జీడిపప్పు బాదంపప్పు అవి ఫ్రై చేసేసుకొని యాడ్ చేసేసుకునే లోపు మనకి ఈ ఇలాచి కూడా చాలా బాగా ఉడికిపోతుంది అనమాట ఈ అన్నంలో నెక్స్ట్ నేను ఇక్కడ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని సైడ్స్ మట్టి కొంచెం మీగడలాగా వచ్చేసేసింది అనమాట సైడ్స్ అంతా అదంతా కొంచెం దగ్గర కనేసేసుకొని మొత్తం బాగా కలిపేసేసుకుంటున్నాను మన బెల్లం యాడ్ చేసిన తర్వాత మాత్రం కంపల్సరీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట లేదా మనకి అడుగు అనేది వాడిపోతుంది నెక్స్ట్ బెల్లం యాడ్ చేసిన తర్వాత స్టవ్ అనేది మొత్తం స్లిమ్లో పెట్టేసేసుకొని ఉడికిచ్చేసుకోవాలి ముందుగా మనం పాలల్లో రైస్ యాడ్ చేసినప్పుడు స్టవ్ హైలో ఉన్నా పర్లేదు మనం బెల్లం ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పటి నుంచి స్టవ్ అనేది స్లిమ్లో పెట్టేసేసుకొని మొత్తం దగ్గరికి అయ్యేలాగా ఉడికిచ్చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం బాదం కిస్మిస్ అండ్ జీడిపప్పు ఇవి యాడ్ చేయడానికి స్టవ్ మీద మళ్ళీ పక్కన కొంచెం కళాయి పెట్టేసేసుకొని కొద్దిగా నెయ్యి తీసుకొని అవి ఫ్రై చేసుకుంటున్నానండి మధ్య మధ్యలో ఇది కలిపేసేసుకుంటున్నాను అనమాట అడుగు మాడకుండా ఉండడానికి కలుపుకుంటున్నాను మనకి ఎంత బాగా కలిపితే మనకి పొంగల్ అనేది అంత బాగా కుదురుతుందనమాట చాలా మంది అందరికీ కలపకుండా అలానే వదిలేస్తాడు ఉడికిపోతుంది కదా అని అలా కాదండి మనం బాగా కలుపుతూ మన సంగటి ఉంటుంది కదా నార్మల్గా ఆ సంగటి లాగా మెత్తగా కావాలి పొంగల్ అనేది అలా అయితే ఏంటంటే పొంగలు మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట పాలలో ఉడకడం కానీ అదంతా నెక్స్ట్ ఈ కళాయిలో కొద్దిగా నెయ్యి తీసుకున్నాను ఆ నెయ్యిలోకి కిస్మిస్ బాదాం జీడిపప్పు యాడ్ చేసుకొని ఇవి ఫ్రై చేసేసుకొని నేను ఈ రైస్లోకి కలిపేసేసుకుంటున్నాను అనమాట అలాగే లాస్ట్లో మనం మొత్తం దగ్గర పడ్డది అన్న తర్వాత ఇంకా ఆఫ్ చేసుకుంటున్నాము అనడానికి ఒక టూ మినిట్స్ ముందులా కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకోండి నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా చాలా బాగుంటుంది నెయ్యి అనేది నెయ్యి కానీ ఇక్కడ మనం వెన్నెరవ్వ కూడా యాడ్ చేయొచ్చండి లాస్ట్లో కొద్దిగా ఇక్కడ నేను ప్రస్తుతానికి వినరవలేదు కాబట్టి నెయ్యి యాడ్ చేసేస్తున్నాను అనమాట మా చిన్నపిల్లలప్పుడు మా నాన్నమ్మ కానీ వాళ్ళు కానీ వెన్నపూస అప్పటికప్పుడు చిలికిన వెన్నపూస ఉంటుంది కదా మజ్జిగలో చినికిల వెన్నపూస ఆ వెన్నపూసని లాస్ట్లో యాడ్ చేసేవాళ్ళు అనమాట చాలా బాగా స్మెల్ కూడా చాలా బాగుండేది అప్పుడు ఇలాచి ఇవి యాడ్ చేసేవాళ్ళు కాదు వెన్నపూస మాత్రం యాడ్ చేసేవాళ్ళు అంతేకాకుండా ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా అప్పుడు యాడ్ చేసేవాళ్ళు కాదండి ఎక్కువగా పచ్చి కొబ్బరి చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి అవి నెయ్యిలో ఫ్రై చేసేసుకొని అది యాడ్ చేసేవాళ్ళు అనమాట పొంగల్లో చాలా టేస్ట్ ఉండేది ఇప్పుడు అందరూ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నారు కదా మా చిన్నపిల్లలు అప్పుడైతే డ్రై ఫ్రూట్స్ చాలా తక్కువ యూస్ చేసేది ఎక్కువ పచ్చి కొబ్బరి పల్లీలు ఇలాంటివి యాడ్ చేసేవాళ్ళు అనమాట పచ్చి కొబ్బరి ప్రసాదానికి మాత్రం ఎక్కువగా పచ్చి కొబ్బరి చేసే చేసేవాళ్ళము ఇక్కడ నేను ముందుగా కొద్దిగా లైట్గా డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసేసుకొని ఇంకా అన్నంలోకి యాడ్ చేసేసుకొని ఇంకా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇక్కడ లూజ్గా ఉంది అని మాత్రం ఆలోచించవద్దు ఎందుకంటే మనకి చల్లారితే బాగా గట్టిగా అయిపోతుంది అనమాట వచ్చేసేసి ఇక్కడ నాకు మొత్తం ఫ్రై అయిపోయాయండి నేను రైస్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను ముందుగా కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకొని తర్వాత మొత్తం మనకి నెయ్యి ఉంది కదా కళాయిలో అదంతా మొత్తం ఒకేసారి యాడ్ అనమాట లాస్ట్లో మాత్రం నెయ్యి అనేది యాడ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు స్వీట్ పొంగల్ ప్రిపేర్ చేసినప్పుడు లాస్ట్లో నెయ్యి అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి మనం నెయ్యి తినట్లేము తినలేము అనుకున్న వాళ్ళు కూడా ప్రసాదంలోకి కంపల్సరీ నెయ్యి అనేది యాడ్ చేయాలన్నమాట లాస్ట్లో కొద్దిగా నెయ్యి అనేది పడితేనే ఆ ప్రసాదానికి ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేను మొత్తం యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను జిడిపప్పు బాదం కిస్మిస్ ఇవన్నీ ఫ్రై చేసుకునే ఉన్నాయి కదా అదంతా పొంగలన్నం అంతా బాగా కలిసేలాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇక్కడ మీరు పైన చూస్తే మొత్తం సైడ్ సేమటంతా నెయ్యి వచ్చేసింది అనమాట మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది పొంగలన్నం వచ్చేసేసి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కొంచెం లూజ్ అనిపిస్తుంది కదా చల్లారితే మాత్రం ఇది గట్టిగా అయిపోతుంది అనమాట ఇది నేను ప్రసాదంగా పెడుతున్నాను కదా అరిటాకు కానీ లేదా ఈ విధంగా పసుపు ఆకులో కానీ ప్రసాదం పెడితే చాలా మంచిది పొంగలన్నం అనే కాకుండా కాకుండా నార్మల్గా మనం ఏ ప్రసాదం ప్రిపేర్ చేసినా కానీ ఇలా పెడితే మంచిది అనమాట మనం ఇంట్లో అవైలబుల్గా ఉంటేనే లేకపోతే అని చెప్పట్లేను నార్మల్గా ప్రసాదం ప్లే పెట్టే ప్లేట్లు కూడా సపరేట్గా పెట్టుకుంటూ ఉంటాం కదా ఇక్కడ నేను వచ్చేసేసి మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ అలా పెడుతూ ఉంటాం అనమాట మేమైతే ప్రసాదం ఒకేసారి పెట్టకుండా గంటతో తీసి మూడు సార్లు మూడు గంటలు ఐదు గంటలు అట్లా పెడుతుంటాం అనమాట ముందుగా బియ్యం విలువ వేసుకున్నాము అలా ప్రసాదం కూడా అలానే పెడతాము మేము నైవేద్యంగా ప్రసాదం మధ్యలో కొద్దిగా ముద్దపప్పు వేసాను అండ్ కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఈ విధంగా దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ పులిహోర అండి నార్మల్గా నిమ్మకాయ పులిహోర కావాలని నిమ్మకాయ పులిహోర కూడా చేసేసుకోవచ్చు కానీ మామిడికాయలు ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్గా దొరుకుతూ ఉన్నాయి కదా బయట మార్కెట్లలో అందుకని మామిడికాయ పులిహోర చూపిస్తున్నాను అనమాట మనం మామిడికాయ చేసుకోవచ్చు ఉసిరికాయ కూడా దొరుకుతున్నాయండి ముందు వీటి ఉసిరికాయలు అయితే సీజన్లో మాత్రమే దొరికాయి ఇప్పుడు అన్ సీజన్లో కూడా ఉసిరికాయలు దొరుకుతున్నాయి అనమాట మాకైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉసిరికాయలు కూడా దొరుకుతున్నాయి మామిడికాయలు అయితే ఇంకా వస్తూనే ఉన్నాయి అనమాట ఇక్కడ నేను మామిడికాయ పులిహోర కోసం ముందుగా ఒక మామిడికాయ తీసుకున్నాను ఈ మామిడికాయని మనం తురిమి తీసుకోవాలి పై లేయర్ అంటే ఒక చెక్ ఉంటుంది కదా పై లేయర్ అంతా తీసేసేసి కొంచెం పెద్దగా తురుముకున్నాను ఇక్కడ నేను అక్కడక్కడ మనకి మామిడికాయ పీసెస్ తగులుతుంటుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా అందుకని కొంచెం పెద్దగా తురిమి తీసుకున్నాను ఈ విధంగా తురుముకోవాలి పైన చెక్క అంతా తీసేసి తురుముకుంటే మనకి ఒగర అనేది లేకుండా బాగుంటుంది బాగుంటుందనమాట నెక్స్ట్ ఉడికించుకున్న రైస్ రెడీగా ఉంది మనకి మామిడికాయ తురుము కూడా రెడీగా ఉంది కదా ఇంకా పులిహోర ప్రిపేర్ చేయడమే రైస్ని కొంచెం సపరేట్ గిన్నెలో కానీ ఈ విధంగా కొంచెం పొడి పొడిగా చేసేసుకోవాలి అలానే ముద్దగా వేసేసుకోకుండా నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్లో నేను నేను ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కొంచెం పొడుగ్గా కట్ చేసేసి యాడ్ చేశాను అలాగే ఒక రెండు ఎండుమిర్చి నెక్స్ట్ ప పచ్చినపప్పు మినపప్పు అండ్ జీలకర్ర ఆవాలు తాలింగింజలు యాడ్ చేసేసాను అనమాట తాలిం గింజలు కొంచెం ఎక్కువగా యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది మనకు కావాలనుకుంటే ఒక రెండు మూడు జిడిపప్పులు కూడా ఈ తాలింపులో యాడ్ చేసేసుకోవచ్చు తాలింపులు అనేది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు యాడ్ చేసేసుకోవాలి పల్లీలు యాడ్ చేసేసుకొని నెక్స్ట్ అట్లనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఇవంతా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట పల్లీలు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పసుపు అలాగే మామిడికాయ తురుము అనేది యాడ్ చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు పల్లీలు అనేది ఫ్రై అయిపోయాయి ఇందులోకి నేను ఒక టేబుల్ ఒక టేబుల్ స్పూన్ చిన్న టేబుల్ స్పూన్ ఒకటి వచ్చేసేసి పసుపు యాడ్ చేసేసుకున్నాను పసుపు యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ అలా పసుపు లైట్గా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా తురుముకున్నాం కదా మామిడికాయ తురుముని అది యాడ్ చేసేసుకొని అది కూడా ఒక టూ మినిట్స్ అనేది ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు తాలింపు ఫ్రై అయిపోయింది నెక్స్ట్ ఇందులో నేను మామిడికాయ తురుము అనేది యాడ్ చేసేసుకుంటున్నాను తురుము అనేది కొంచెం పెద్దగా ఉంటట్టు చూసుకోండి మరి చిన్నగా తురుముకోకుండా కొంచెం పెద్ద సైజు తురుముకునేది ఉంటుంది కదా ఆ దాంతో తురుపుకుంటేంటంటే మనకి చాలా బాగుంటుందండి మనం తినేటప్పుడు అక్కడక్కడ పుల్ల పుల్లగా మామిడికాయ తురుమనే తగులుతూ చాలా బాగుంటుంది సన్నగా మరీ సన్నగా తురుముకున్నాం అనుకోండి మనం ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడు అదేంటంటే మెత్తగా అంటే మిక్సీకి పట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది అట్లా మెత్త కొత్తగా గుజ్జు గుజ్జుగానే అయిపోతుంది అనమాట ఇందులోనే నేను సాల్ట్ అంటే ఈ రైస్లోకి ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను అనమాట ముందుగా తురుములోనే యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ విధంగా అయితే మనకి మామిడికాయ అనేది కొంచెం పులుపులుగా ఉంటుంది కదా ఈ ఉప్పు అండ్ పచ్చిమిర్చి కారం ఘాటు ఉంటుంది కదా అదంతా మామిడికాయ తురుముక్కు పట్టేసేసి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ నేను మొత్తం దగ్గరికి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం రైస్ చల్లార్చి పెట్టుకున్నాం కదా రైస్ అనేది ఆ రైస్ అనేది యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి మనకి ఇక్కడ మామిడికాయ పులిహోర కూడా రెడీ అయిపోయింది సింపుల్గా తక్కువ టైంలో ఒక ఐదు రకాల ప్రసాదాలు అంటే ఈజీగా ప్రిపేర్ అండి ఇవి నెక్స్ట్ వచ్చేసేసి గుగ్గిళ్ళు చూపిస్తాను నా ఇక్కడ నేను వచ్చేసేసి శనగ గుగ్గిళ్ళు చేసాను అనమాట మనం ఈ ప్రిపరేషన్కి ముందరగా శనగలు ఒక వన్ అవర్ ముందరగా శనగలు నానపెట్టేసుకున్నాం అనుకోండి లేదా పొద్దున్నే నిద్ర లేవగానే శనగలు నానపెట్టేసేసుకున్నాం అనుకోండి మనం ప్ర ఈ ప్రసాదం అంతా ప్రిపరేషన్ చేసే టైంలోనే మనకి శనగలు నానిపోతాయి నెక్స్ట్ ఉడికిచ్చేసేసుకొని తాలింపు పెట్టేసేసుకుంటే సరిపోతుంది అనమాట నేను ఇక్కడ పులిహోర మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసేసి కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసేసి లాస్ట్లో యాడ్ చేసేస్తున్నాను పైనుంచి కొత్తిమీర యాడ్ చేసేసి మళ్ళీ కొద్దిగా మొత్తం కలిసేలాగా కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి పులిహోర అనేది రెడీ అయిపోతుంది ఈ ఐదు ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక హాఫ్ ఎన్ అవర్ అలా టైం పడుతుందండి ముందుగా వచ్చేసేసి జొన్నలు ఉన్నాయి కదా వాటికి మాత్రం కొంచెం టైం పడుతుంది అనమాట ముందు రోజు క్లీన్ చేసి పెట్టేసేసుకున్నా కానీ ఈజీగా అయిపోతుంది ఎందుకంటే జొన్నలు వాటర్లో వేసేసి తీసుకున్న తర్వాత కొంచెం చల్లారడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది మిగిలిందంతా చాలా త్వరగానే అయిపోతుంది ఒక హాఫ్ ఎన్ అవర్ లోపు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ రెడీ అయిపోయిందండి మనకి పులిహోర వచ్చేసేసి ఇక్కడ నేను సపరేట్ ప్లేట్లోకి పెట్టేసేసుకుని సర్వ్ చేసేసుకున్నాను చాలా సింపుల్గా ఈజీగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ప్రసాదాలు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి గుగ్గిలు ఇక్కడ గుగిలు చెప్పి చెప్పాను కదా నేను వచ్చేసేసి నార్మల్ శనగలతోటే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మనం శనగలతో కానీ బొబ్బర్లు అలసందలు అండ్ కాబూలు శనగలు ఉంటాయి కదా అలా పెసలు మనకు నచ్చిన వాటితో పెట్టుకోవచ్చు ప్రసాదంగా ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ శనగలు వచ్చేసేసి నేను ఒక కప్పు వరకు ముందుగా శనగలు నాన్ పెట్టేసేసుకుంటున్నాను ఇక్కడ నార్మల్గా చిన్న శనగలు ఉంటాయి కదా బుడ్డవి అవి తీసుకున్నాను అనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇవి తీసుకున్నాను వీటిని ఏంటంటే తక్కువలో తక్కువ ఒక త్రీ అవర్స్ అన్న కంపల్సరీ నాన్ పెట్టుకోవాలండి త్రీ టు ఫోర్ అవర్స్ అలా నానితే తక్కువ తక్కువ ఒక త్రీ అవర్స్ అయినా కంపల్సరీ నానపెట్టుకోవాలి ఇవి నానపెట్టుకోపోతే కొంచెం టైం పడుతుంది అనమాట ఉడకడానికి విజిల్స్ ఒక ఇరవై ముప్పై విజిల్స్ రావాల్సి ఉంటుంది మనం ఒకవేళ నానపెట్టేసుకున్నాం అనుకోండి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది టూ ఆర్ త్రీ విజిల్స్ మా అంటే త్రీ విజిల్స్ మెత్తగా అయిపోతాయి టూ అయితే సరిపోతుంది ఇక్కడ నేను ముందుగా నానపెట్టేసేసుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అంటే కొంచెం మెత్తగా నానాలన్నమాట ఇవి నానిన శనగల్ని ఉడికించుకోవాలి ఫస్ట్ నానకుండా నానపెట్టకుండా డైరెక్ట్గా ఉడికించుకున్నా కానీ హెల్త్కి అంత మంచిది కదండి గ్యాస్ పట్టేస్తుంది అనమాట శనగలు వచ్చేసేసి వీటి నేను కుక్కర్ గిన్నెలోకి తీసేసుకున్నాను శనగలు మొత్తము తీసుకున్న తర్వాత తగినండి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇవి మునిగేటట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి పైనుంచి విజిల్ పైనుంచి పొంగిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఉండాలంటే అవి కరెక్ట్గా లెవెల్గా ఎంతవరకు మునుగుతున్నాయో అంతవరకు చూసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకొని నేను ఇక్కడ ఒక రెండు విజిల్ పెట్టుకున్నానండి ఎక్కువ పెట్టలేదంటే అనమాట నాకు ఉడికిపోయాయి ఈ విధంగా ప్రెస్ చేసి చూపిస్తున్నాను చూడండి మెత్తగా ఉడికిపోయాయి మరి త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ పెడితే మనకి మెత్తగా అయిపోతుంది అనమాట పొట్టు కూడా సపరేట్ వచ్చేసేస్తుంది ఇలా ఉడికించుకున్న వాటిని సపరేట్ జల్లిలోకి తీసేసుకున్నాను వాటర్ తీసేసేసి నెక్స్ట్ వీటిని తాలింపు పెట్టుకోవడానికి పచ్చి కొబ్బరి అండ్ పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను మనం తాలింపు పెట్టకపోయినా ఇలాగైనా పెట్టేసేసుకోవచ్చు ప్రసాదము కానీ తాలింపు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి తాలింపు కూడా చూపించేస్తున్నాను అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట పచ్చి కొబ్బరి అండ్ పచ్చిమిర్చి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఇవి పట్టేసేసుకోవాలి ఇది ఒక్క పేస్ట్ ఉంటే సరిపోతుందండి మనకి చాలా ఘాటుగా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ మీద కలా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు మూడు వచ్చేసేసి ఎండుమిర్చి అట్లాగే తాలింపు గింజలు జీలకర్ర నెక్స్ట్ ఆవాలు పచ్చినపప్పు మినపప్పు ఇలా మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంటే కొంచెం తక్కువగా తినేవాళ్ళు తక్కువగా యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోండి తాలింపు గింజలు తాలింపు పెడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం తాలింగింజలు అవంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని చిటపట్ల ఆడిన తర్వాత ఆనియన్ ఒక చిన్న ఆనియన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి యాడ్ చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే ప్రసాదానికి పెట్టేటప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుంటారు కొంతమంది యాడ్ చేసుకోరండి అంటే శివుడికి పెట్టేటప్పుడు మాత్రం ఆనియన్స్ యాడ్ చేయరు మిగిలిన దేవుళ్ళకైతే ఆనియన్ స్ అనేది యాడ్ చేయడం చూశాను నేను మా దగ్గర అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతి ఫాలో అవుతుంటారు కదా ఆనియన్స్ కొంచెం లైట్గా అంటే మరీ ఎక్కువ రెడ్డిష్గా కాకుండా కొంచెం లైట్గా వేగిన తర్వాత ముందుగా మనం పట్టుకున్నాం కదా పేస్ట్ అది యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలంటే పచ్చివాసన పోయేదాకా ఒక టూ మినిట్స్ స్టాప్గా ఫ్రై చేసేసుకొని కొద్దిగా లైట్గా కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకొని శనగలు యాడ్ చేసేసాను ముందుగా ఉడికించుకున్నాం కదా శనగలు అవి యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలన్నమాట మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ మనం స్టవ్ అనేది అలానే ఉంచేయాలండి స్లిమ్లో పెట్టేసేసి ఒక టూ మినిట్స్ అలానే ఉంచేస్తే మనకి ఈ గుగ్గిళ్ళకు అనేది ఉప్పు కారము ఇదంతా బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట ఈ విధంగా ట్రై చేసి చూడండి ప్రసాదాలు అనేది మనం ఈ ఉడకబెట్టిన శనగలు ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా ఆ వేస్ట్గా పారిపోయకుండా చారులాగా ప్రిపేర్ చేసుకోవచ్చు టమోటో చారు రసం అట్లా పెట్టేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ మనకి ఇక్కడ గుగ్గిళ్ళు కూడా రెడీ అయిపోయాయండి తాలింపు పెట్టేసేసుకున్నాను ఒక టూ మినిట్స్ ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సపరేట్గా సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని మాత్రము ఇక్కడ సపరేట్ క్లిక్లోకి సర్వ్ చేసేసాను నేను ఈ విధంగా ట్రై చేయండి ప్రసాదాలు కేవలం ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అని మాత్రమే ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను అనమాట ఈ విధంగానే చేసుకోవాలి అనే మాత్రం కాదు ఈ విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మాత్రమే ఒక ఐదు రకాల ప్రసాదాలు సింపుల్గా ఈజీగా టేస్టీగా ఈ విధంగా ట్రై చేయొచ్చు అనమాట మీరు ఎప్పుడైనా ఈ విధంగా ప్లాన్ చేశారా అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మన వీడియోలు మన ఛానల్ వచ్చేసి ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్